జబర్దస్త్ సంబంధించిన ఆర్టిస్టులు కూడా తీసుకొస్తున్నారు వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తున్నారు కానీ వాళ్ళు మాత్రం వేరే వేదికల పైన మంత్రులే తిట్టే అంత స్థాయికి వాళ్ళు ఎంత అండి వాళ్ళ ప్రాణం ఎంత తప్ప మనం ఏం చేయలేము కానీ ఎవరు ఏమనుకున్నా కూడా నేను ఆగే పరిస్థితి లేదు మీరు నన్ను చూశారు రెండు సార్లు ఓడిపోయిన దాన్ని ఈ మాటలు కనుక నేను పట్టించుకుంటే ఇంట్లో కూర్చొని ఉంటా ఈ రోజు మంత్రిని అయ్యాను అంటే మన కోసము కొన్ని లక్షల మంది ఎదురు చూస్తూ ఉంటారు మనని అభిమానించే మంది కొన్ని కోట్ల మంది ఉన్నారు ఎవడో పిల్ల పిత్రే గాడు పెద్ద పిత్రే గాడు ఎవడో 10 మంది తిడుతున్నారని వాళ్ళ గురించి ఆలోచిస్తే మనం ఏం చేయలేం సో ఈ రోజు కల్చరల్ ఈవెంట్స్ నేను చేసినప్పుడు మొన్న 1 మంత్ అందరూ అదే అన్నారు పాత ఆర్టిస్ట్ ఇప్పుడు పిల్లలకైతే ఓకే యూత్ ఫెస్టివల్స్ ఉంటాయి నేషనల్స్ కి వెళ్తారు వాళ్ళు వాళ్ళ కల్చరల్ యాక్టివిటీస్ తో వాళ్ళ కాంపిటీషన్స్ కి వెళ్తారు కానీ రియల్ కళాకారులు ఎవరైతే పాత తరం ఉంటారో వాళ్ళకి ఇప్పుడు పని తక్కువ అయిపోయి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో తెలియక వేరే పని చేసుకోలేకుండా ఉన్నారు సో వాళ్ళందరికి మనం కాంపిటీషన్స్ పెట్టి అప్పటికప్పుడు ప్రైజ్ మనీ ఇచ్చి ఆపేయట్లేదు దాంట్లో ఉన్న టాలెంట్ ని మనం తీసుకొని ఇప్పుడు ఎక్కడ ఏది జరిగినా కూడా వాళ్ళని నేను పంపిస్తున్నాను అలాగే భవిష్యత్తులో ప్రభుత్వంలో కూడా వాళ్ళని ఇంక్లూడ్ చేసుకొని ఇలా ఫెస్టివల్స్ కానీ మీటింగ్స్ కానీ అన్నింటిలో కూడా ఆ కళారూపాలను అంటే మన కల్చర్ ని మనం ఎస్టాబ్లిష్ చేసుకునే అవకాశాన్ని ఒక డేటాను తీసుకొని మేము చేస్తున్నాం అలాగే స్పోర్ట్స్ లో మీరు చూసారు ఈ రోజు ఇలా పండుగల్ని స్టార్ట్ చేశాం సో ఇనిషియేటివ్ ఎవరో ఒకరు తీసుకోవాలి పిల్లికి గంట కట్టాలి సో అది మేమే కట్టి మేమే స్టార్ట్ చేసాం సో ఇది మా ఓన్ రిస్క్ తోనే చేసాం ఎందుకంటే అమ్మ అంత పెడితే అక్కడ ఎవరైనా వస్తారా పబ్లిసిటీ ఎట్లా చేస్తారు రాకపోతే ఎట్లా నష్టం వస్తుంది అంటే లేదు వస్తారు ప్రజలందరూ వెయిటింగ్ కోవిడ్ తర్వాత ఎక్కడికైనా బయటకు వెళ్ళాలి కొత్తగా ఏదన్నా చూడాలి హ్యాపీగా ఫ్యామిలీతో ఉండాలి అని అందరూ అనుకుంటారు డిస్కషన్స్ జరుగుతున్నాయి విజయవాడ వైజాగ్ తిరుపతి మనకి బాగా స్కోప్ ఉంది ఈస్ట్ వెస్ట్ సో ఖచ్చితంగా ఈ 1.5 ఇయర్ లో ఎంత చేయగలమో అంత అభివృద్ధి చేసి పర్యాటకులు అందరికీ కూడా మంచి ఎంజాయ్మెంట్ ని ఎంటర్టైన్మెంట్ కూడా ఇస్తామని మీ అందరికి అది మామూలే కాయలు ఉన్న చెట్టుకే రాళ్ల దెబ్బలు అంటారు ఎక్కడ కొడతాము కాయలు లేని చెట్టుకు రాయి ఏం కదా మామిడికాయ జామకాయ లేదా నేరడి పండు ఫుల్ గా ఉంటేనే కదా రాయేసి కొట్టి లాక్కుంటాం సో పొలిటికల్ అజ్ఞానులు పొలిటికల్ జోకర్స్ మాట్లాడే పట్టించుకోకూడదు మీరు ఒక్కసారి యూట్యూబ్ కొట్టండి నా గురించి వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూసినా కూడా రక్తం కారుతుంది వాళ్ళ ముక్కుల్లో చెవుల్లో కూడా అంత వల్గర్ గా అంతకి నాకు ఎవడో ఒకటి పంపిస్తారు అమ్మ నీ గురించి ఇలా చేశారు వాడిని కొట్టేయాలి నరికేయాలి పొడిచేయాలంటారు నేను చెప్పాను వాడు ఒక అమ్మ అబ్బాయి పుడితే అట్లా రాయడయ్యా వాడి మమ్మీ డాడీ కరెక్ట్ గా లేదు కాబట్టి వాడి ఫ్రస్ట్రేషన్ మన మీదే చూపిస్తాడు ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు వదిలే అని చెప్తాను లేకపోతే అసలు ఎట్లా తయారయ్యారంటే పొలిటికల్ అనేది స్ట్రైట్ అవే పాలిటిక్స్ ఉండాలి నువ్వేం చేస్తావు నేనేం చేస్తా ప్రజలకి నువ్వు చెప్పిన మేనిఫెస్టో కానీ నేను చెప్పిన మేనిఫెస్టో లేదా నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నువ్వు చేసి మెప్పించు లేదా మేము వచ్చినప్పుడు మేము చేసి మెప్పిస్తాం అంతేగాని వల్గర్ గా మాట్లాడటం వల్ల అబద్దాలు చెప్పడం వల్ల ఏమొస్తుంది ఈరోజు భారతదేశంలో టూరిజం 3rd ప్లేస్ లో ఉంటే రోజా 18వ ప్లేస్కి వెళ్ళిపోయింది నువ్వు వచ్చాక నువ్వు దిగిపోయే రోజుకి 20 ప్లేస్కి వస్తుంది అంటాడు అంటే వాళ్ళు ఎంత అజ్ఞానంలో మనం అర్థిస్తున్నారో మనం ఆలోచించాలి కానీ వాళ్ళని మనం అనటం వేస్ట్ వాళ్ళు ఏదో చిన్న చిన్న షోస్ చేసుకొని చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసుకునే వాళ్ళు మీకు తెలియదు ఏముంది మెగా ఫ్యామిలీలో 6-7 మంది హీరోలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడితే ఇక వాళ్ళకి సినిమా ఇండస్ట్రీలో ఏమీ లేకుండా చేస్తారన్న భయంతో ఆ కుటుంబంతో ఉన్నారు కానీ ప్రేమతో ఎవరూ లేరు నిజంగా ప్రేమ ఉంటే వాళ్ళు ప్రకాష్ రాజ్కి సపోర్ట్ చేసినప్పుడు మా అసోసియేషన్ ప్రతిసారి ఆలోచించండి ప్రేమ వేరే భయం వేరు సో అలాంటి వాటి కోసం ఆ చిన్న చిన్న వాళ్ళని తిట్టాలో నేను అనుకోను కానీ ఎవరైతే మాట్లాడారో వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి మాట్లాడిన వాళ్ళు కూడా మంత్రులకు శాఖలే తెలియదు అంటారు శాఖలు తెలియకుండానే మంత్రులు అయిపోతారండి సో మీకు ఏమీ తెలియదు కాబట్టి మిమ్మల్ని ఎమ్మెల్యేలు కూడా గెలిపించలేదు మమ్మల్ని గెలిపించారు అంటే మేము వాళ్ళకి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంత సపోర్టివ్గా ఉన్నాం ఎన్ని ఇష్యూస్ లో వాళ్ళని కాపాడుకున్నాం ఈరోజు మేము అధికారంలోకి వస్తే వాళ్ళకు చేస్తా ఉండాలి ఇప్పుడు మళ్ళీ సీఎం రేస్ లో ఉండాలి ఎందుకు అవ్వలేకపోయారు కాబట్టి ప్రజలు చాలా తెలివైన వాళ్ళు మనం అనుకున్నంత అమాయకులు కాదు సినిమాల వరకు చూస్తారు ఎంజాయ్ చేస్తారు కథ బాగుంటే హిట్ చేస్తారు కథ బాగాలైతే ఫ్లాప్ చేస్తారు కానీ పాలిటిక్స్ లో మాత్రం మీరు ఎక్కడైనా తీసుకోండి లిస్టు ఈరోజు కోటా శ్రీనివాస్ గారు గెలిచారు శారద గారు గెలిచారు నేను గెలిచాను బాబు మోహన్ గారు గెలిచారు కానీ వాళ్ళు ఎందుకు గెలవలేదు కాబట్టి స్టేజీలకి
పిచ్చి పిచ్చిగా మాట్లాడటం లేదా చిన్న చిన్న ఆర్టిస్టులు పెట్టుకొని ఏదంటే అది మాట్లాడిస్తే ఇంకా చులకన అయిపోతారు. ఉన్న కొంచెం సింపతి కూడా పోగొట్టుకున్నారు మొన్న మీటింగ్ తో అంతే. మేడం ప్రతిపక్షాలు గోధుమంటల్లో కలపాలన్న మీ వ్యాఖ్యలు దుమారం ఇస్తున్నాయి. ప్రతిపక్షాలని కాదండి, ప్రతిపక్షాల పనికిమాలిన స్టేట్మెంట్లని వాళ్ళ బుర్రలో ఉన్న బూజుని భోగిమంటల్లో వేయాలని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఏ కాంగ్రెస్ అయితే కరెక్ట్ కాదన్నాడు చంద్రబాబు నాయుడు, ఆ కాంగ్రెస్ సంకనెక్కాడు. ఏ బీజేపీనైతే ఏ మోడీ గారినైతే ఆంధ్రప్రదేశ్ లో అడుగు పెట్టనివ్వని ఉరిదీస్తానన్న వ్యక్తి అదే మోడీ గారు సంకనెక్కి తిరిగాడు. అలాగే పవన్ కళ్యాణ్ కి చంద్రబాబు నాయుడుకి పడని రోజుల్లో ఎలా తిట్టుకున్నారో మనం చూసాం మొన్న ఎలక్షన్. బీజేపీకి టీడీపీకి ఓటేయండి అని చెప్పి ఐదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు యువత గురించి ఆయన మాట్లాడలేదు. యువతకి ఫీజు రియంబర్స్మెంట్ తిరుగుతున్నారు కాబట్టి వాళ్ళకి విలువలు లేవు, వాళ్ళకి ఏమంటారు ఒక నీతి లేదు, ఒక నిజాయితీ లేదు, ఒక విలువ లేదు. సో అలాంటి వాళ్ళ బుర్రల్ని వాళ్ళ ఆలోచనల్ని వాళ్ళ దిగజారుడు రాజకీయాల్ని భోగి మంటల్లో వేసి కాల్ చేయాలి అన్నారు. మేడం అన్స్టాపబుల్ ఎందుకు అన్స్టాపబుల్ ప్రోగ్రామ్ కి మీరు ఎందుకని? నేనా యాక్చువల్ గా నేను చాలా ఇంట్రెస్ట్ గా వెళ్దాం అనుకున్నా కానీ నాకు అప్పుడు అసెంబ్లీ సెషన్స్ ఉన్నాయి. ఎందుకంటే బాలయ్యబాబు గారు నేను 7 మూవీస్ చేసాం, అది హిట్ కాంబినేషన్. కానీ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారితో ఆయన అన్స్టాపబుల్ చేసిన తర్వాత అది చూశాక నాకు ఇంకా షోకి వెళ్లాలనిపించలేదు. ఎందుకంటే మా అందరికి దైవం ఎన్టీఆర్ గారు, సావిత్రి గారు. సో అలాంటి ఎన్టీఆర్ గారిని ఫూల్ చేసే విధంగా ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పోడటం కరెక్ట్, ఎన్టీఆర్ రాంగ్, ఎన్టీఆర్ మంచోడు కాదు అందుకే ఆయన్ని దించేశాము అని వాళ్ళ బావకి సపోర్ట్ చేయటం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన బ్రతుకున్నప్పుడు బావ వెన్నుపోటు పొడిచి చంపేస్తే చూస్తూ ఉన్న బాలకృష్ణ ఇన్నేళ్ల తర్వాత మళ్లీ వాళ్ళ నాన్నని చంపేసే విధంగా ఆ యొక్క షో జరగటం అనేది కరెక్ట్ కాదనిపించింది. సో నా వరకు అయితే నాకు వెళ్ళాలని లేదు. సంక్రాంతి గంగిరెద్దులు వస్తాయి, మళ్ళీ వెళ్ళిపోతాయి, మళ్ళీ సంక్రాంతికి వస్తాయి. అలాగే యువశక్తి యువగలం అనేది ఎంతవరకు యువతి చేసింది అనేది కూడా యువత ఆలోచిస్తుంది. ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టిన తర్వాత ఎలక్షన్